మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షం అంటారు. మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వపిత్ర అమావాస్య అని కూడా అంటారు. మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వటం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. ప్రతి మాసంలో వచ్చే అమావాస్య కన్నా మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. ఇంతటి శక్తి కలిగిన ఈ మహాలయ అమావాస్య రోజున అందరూ వారి శక్తికి తగినట్లుగా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అంటున్నారు. రేపు వచ్చే మహాలయ అమావాస్య శనివారం వచ్చింది. శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం నాడు వచ్చిందంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున శనిదేవుడిని పూజించటం వలన అన్ని పాపాలు తొలగిపోవటమే కాకుండా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. చాలామంది ఈ రోజున ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి పవిత్ర స్నానాలు యాగాలు చేస్తూ ఉపవాసం ఉంటారు. అయితే ఈ మహాలయ అమావాస్య రోజున వీటితో పాటుగా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో మీరు కూడా వివరంగా తెలుసుకుని ఆచరించి పితృదేవతల అనుగ్రహంతో పాటుగా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు కలిగి ఆనందంగా జీవించండి. ఈ రోజున పితృదేవతల తర్పణాలతో పాటుగా పొలాలమ్మ వ్రతం ఆచరించటం వలన ఊహించని విధంగా ఐశ్వర్యం కలుగుతుందని పండితులు అంటున్నారు. ఈ రోజున పిలకలతో ఉన్న కందమొక్కను గరికను తెచ్చి పసుపు కుంకుమలతో పూలతో పూజించండి. ఇప్పుడు ఒక తెల్లటి దారానికి పసుపు కొమ్ములను చుట్టి దానిని పిలకలతో ఉన్న కందమొక్కకు కట్టండి. ఇలా కందమొక్క గరికను పెట్టి పూజించటాన్ని పొలాలమ్మ వ్రతం అంటారు. అమ్మవారిని సస్యరూపంలో శాఖ రూపంలో పూజించటమే ఈ పొలాలమ్మ వ్రతం. మీరు పూజ పూర్తి చేసుకున్నాక దారంతో ఉన్న ఆ పసుపు కొమ్మును తీసి మీ పిల్లలకు మెడలో కట్టాలి, లేదా చేతికైనా కట్టవచ్చు. ఇలా చేయటం వలన వారికి ఉన్న బాల అరిష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు వీలుగా ఉంటే గ్రామదేవతల ఆలయాన్ని దర్శించడం చాలా ఉత్తమం. ఈ రోజున ఇలా అమ్మవారిని సస్య మరియు శాఖ రూపంలో పూజించి అన్ని కూరగాయలతో కలిపి చేసిన పులుసును నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేయటం వలన అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. కావున మీరు కూడా రేపు శనివారం మహాలయ అమావాస్య నాడు ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకున్న అన్ని కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతులేని సిరి సంపదలు కలిగి ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.